ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ మీ అందరికీ తెలుసు. రాజకీయాలు పక్కకు పెడితే వాస్తవం ఏంది అంటే ఈ 9.5 ఏళ్ళ తెలంగాణ బాగైందా చెడిపోయిందా అని ఏ సామాన్య మానవుని అడిగినా ఇవాళ మీరు చూస్తున్నారు వీడియోలు తిరుగుతున్నాయి. ముసలోళ్ళు మాట్లాడుతున్నారు, నా పెద్ద కొడుకు కేసీఆర్ అని ముసలోళ్ళు దటాయించి మాట్లాడుతున్నారు, అదే మా తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. ఐటీ బాగైంది, ఇండస్ట్రీ బాగైంది, ఇంకా చేసుకోవాలి కానీ మంచిగా అయింది, మంచిగా పోతున్నాం మా తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు, మా చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు, ఆడబిడ్డలు మా కేసీఆర్ కిట్ వస్తున్నది, కళ్యాణ లక్ష్యం వస్తున్నది, బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మా ఆడబిడ్డలు సురక్షితంగా ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా మా మైనారిటీ సోదరులు మాట్లాడుతున్నారు, భారతదేశంలో పరిస్థితులు వేరెక్కడ బాగలేవు కానీ మన తెలంగాణలో మాత్రం బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ హిందూ ముస్లిం ఫీలింగులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేవు, ఇక్కడ అందరం ఒకటిద్దరికి కలిసిమెలిసి అన్నదమ్ములు ఎక్కున్నాం అని మా మైనారిటీ సోదరులు మాట్లాడుతున్నారు. రైతులు చెప్తున్నారు ఇవాళ ఆరుగాలం కష్టపడి పండించే రైతులు వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు, మా కేసీఆర్ ఉన్నంతకాలం మాకు డోకలేదు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, మంచినీళ్ళు, సాగునీరు అన్ని కేసీఆర్ చూసుకుంటాడు, మేము వ్యవసాయం చేస్తే చాలు రైతులు దటాయించి చెప్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు డెఫినెట్గా ఒక విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ 9.5 ఏళ్లలో ఏం జరిగింది అని ఒక్కసారి నెమరేసుకుంటే, ఏం జరిగింది అని ఆలోచిస్తే డెఫినెట్గా కరెంటు బాగైంది, సాగునీరు బాగైంది, తాగునీరు బాగైంది, ఊర్లు బాగైనాయి, పట్టణాలు బాగైతున్నాయి, ఉపాధి కల్పన పెరిగింది, పర్యావరణం మంచిగైంది, సంక్షేమం అద్భుతంగా జరుగుతున్నది. తాండాలు, మా తమ్ముడు చెప్తున్నాడు, తాండాలు గ్రామ పంచాయతీలై 30,000 మంది గిరిజన బిడ్డలు వార్డు మెంబర్లు, ఉపసర్పంచులు, సర్పంచులు అయింది. చెప్పుకుంటా పోతే ఇంకో గంట చెప్పచ్చు తమ్ముడు, ఇంకో గంట చెప్పచ్చు. అన్ని పనులు చేసుకున్నాం 9.5 ఏళ్లలో. అయితే ఎలక్షన్లు రాగానే మన వాళ్ళు కొద్దిగా ఆగమాగం అవుతారు, ఎలక్షన్లు రాగానే వాడోగోడు వీడోగోడికి చెంగడ వింగడు దుంకుతుడు అన్నాడు, దుంకి నేనంటే నేను, నాకంటే నాకు అన్నలు పెడుతుంటారు. ఇక అన్నదానిలో మన వాళ్ళకి ఏంటంటే నడిచే ఎద్దునే ఒడిచుడు అలవాటు. ఇదివరకు ఏం చేయనునేమో ఏమనరు, నడిచే ఎద్దు అంటే ఉదాహరణకు ఏంటంటే ప్రతి ఊళ్ళే కంపల్సరీ ఇవ్వాలి. నిజంగా చెప్పాలంటే సామెత ఉంటుంది చూడు, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. వాస్తవం ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి కేసీఆర్ ప్రభుత్వంలో అధికార మన అభివృద్ధి సంక్షేమం ఫలాలు అందుతున్నాయి. అక్కడనో ఇక్కడనో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఊళ్ళే 500 మందికి పెన్షన్ వచ్చి ఒక 15 మందికి రాలేదనుకో, ఆ ఊరికి పోయినాం అనుకో, ఎట్లుంటుంది కథ? ఈ 500 మంది ఏమో బిల్లం కొట్టిన రాయలెక్క కూర్చుంటారు అన్నీ, ఆ 15 మంది మాత్రం మొత్తం అంగిలాగా చింపుకొని ముంగటవాడు ఏ నాకు వస్తలేదు 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 నిలు పెడుతుంటారు. సృష్టిలోనికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకేం ఉభనికి ఏం వస్తలేదు, ఏం లేనేలేదు, ఏం జరుగుతలేదు అనిపిస్తుంది. అందుకే నాకు నేను ఒక ఆయన చెప్పిండు, పెద్ద మనిషి ఒక ఆయన సర్వే, పెద్ద మనిషి సర్వే చేసిన ఆయన కలిసిండు, ఏమన్నా ఏమనుకుంటురు అని నేను అన్నా, అన్నా ఏం లేదే, ఆడాడ జర్ర పిలగానే కొద్దిగా నారాజు ఉన్నారు, కొద్దిగా గొలుగుతుండ్రు, ఇదైతే బాగుంటుండే, గదైతే బాగుంటుండే అని అంటుండ్రు, కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఒక మాట అన్నారు అన్నాడు. అంటే ఏమన్నారు అని నేనన్నా, ఆ ఏమున్నది, మన ఇంటోళ్ళ మీదనే అలుగుతాం కదా, మనోళ్ళ మీదనే అలుగుతాం కదా, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే, మళ్ళా గులుగుడు గులుగుడే. ఇక కేసీఆర్ ననకపోతే ఎవరినంటాం, మావాడే మా కుటుంబం పెద్ద మనిషే, మా 4 కోట్ల ప్రజలకు పెద్ద మనిషి ఆయన, కాబట్టి గులుగుతాం అలుగుతాం, ఏమున్నా ఆయన మీదనే ఇస్తాం. ఇక మిగతా వాడు రాహుల్ గాంధీ మోడీ అంటే వాడు బయటోడు, ఆయనకి ఏం అలుగుతాం, ఏం మాట్లాడతాం, వాళ్ళతో ఏమంటాం, కాబట్టి ఏమున్నా మా ఇంటి పెద్ద మనిషి, మా ఇంటి పెద్ద ఆయన, మా కుటుంబ పెద్ద, కేసీఆర్ మీదనే మళ్ళా అలిగినా గులిగినా నారాజు అయినా గాయనతోనే, కానీ మళ్ళా పని తీసుకునేది కూడా గాయనతోనే బరాబర్, కాబట్టి గులుగుడు గులుగుడే, ఇది మంచి స్లోగన కదా, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే. ఎందుకంటే ఇలా మీరు చూస్తున్నారు దేశంలో రాజకీయం, ఒకసారి ఆలోచన చేయండి, కేసీఆర్ గారు 14 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన మనిషి, తెలంగాణ అనువనువు ఇంచించి తెలిసిన మనిషి, ఏ వాగు, ఏ వంక, ఏ డొంక, ఏ ఊరు, ఎక్కడ, ఏ గుట్ట, ఏ పుట్ట అన్నీ తెలిసిన పెద్ద మనిషి కేసీఆర్ గారు. కానీ ఆయన ఏమైనా పెద్ద పైల్వాన్ అంటే కాదు పాపం, 52 కిలోలు బక్కపల్సగా ఉంటాడు కేసీఆర్ గారు. గట్లాంటి బక్కపల్సటి కేసీఆర్ గారిని కొట్టేందుకు ఎంతమంది దిగుతురు పోయి, నరేంద్ర మోడీ, అమిత్ షా, 15 మంది ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్ర మంత్రులు, వాళ్ళ సామంతులు, ఇంకెవరెవరు వాళ్ళు దిగుతారు. ఇవతలకి వెళ్ళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య అంట రేపో ఎల్లుండో, ఇంకెవరెవరు వాళ్ళు దిగుతారు. ఇంతమంది షేర్లు, షంషేర్లు, బొబ్బర్ ఖాన్లు, తీస్మార్ ఖాన్లు, ఇంతమంది
ఒక్క కేసీఆర్ కోసం ఇంతమంది ఆయన బొండి గెలిచినందుకు దిగిండ్రు. నేను అందుకే మేము మాత్రం వాళ్ళేమో ఇంతమంది నమ్ముకోవచ్చు, మేము మాత్రం భారత రాష్ట్ర సమితి మాత్రం భారం వేసింది, నమ్మకం ఉంచింది,